అందరం కూడా నియోజకవర్గ అభ్యర్థులు మాట్లాడి రాజేష్ అన్న, తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి నేనే, మాజీ శాసనసభ్యుని నేను కూడా ఒక మాట చెప్పుకునేది నీ దండం పెడతా. మరి నేను కూడా నాది నేను చెప్పుకోవాలి కదా, అందరు అభ్యర్థులు చెప్పుకున్నప్పుడు. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇప్పుడే మనందరినీ పయనించి వీక్షించారు, మీరు అందరు చూసిరు, మీరు కూడా చేయి ఊపిరు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సభాస్థలికి వేంచేసిరు, 5 నిమిషాల్లో వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మీరందరూ కూడా ఎంతోసేపు నుంచి వెయిట్ చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర ప్రజల విధాత, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 5 నిమిషాల్లో వేదిక మీదకి రాబోతా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా సంయమనం పాటించాలి. ముందున్నటువంటి ఈ జెండాను దయచేసి కిందికి దించాలి, ఎవరికి అడ్డం కాకుండా. చాలా మంది రకరకాల పార్టీలు ఇప్పుడే చెప్పారు, సాయి చంద్ర గారు రాజకీయ వ్యభిచారాన్ని తలపించే విధంగా అక్రమ సంబంధాలు అక్రమ పొత్తులు పెట్టుకొని తెలంగాణ అడ్డుకున్నాడు ఒకడు, ప్రాజెక్టులను అడ్డుకున్నాడు ఒకడు, కరెంట్ వద్దన్నాడు ఒకడు, వీళ్ళందరూ కలగూర గంపలెక్క కలిసి ఈ రోజు బయటకు వచ్చి జానారెడ్లు, ఉత్తములు, చంద్రబాబులు బయటకు వస్తున్నారు. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, చంద్రబాబు నాయుడులో ఉన్న చంద్రుడు మా దగ్గరనే ఉన్నాడు, రాజశేఖరులో ఉన్న శేఖరుడు మా దగ్గరనే ఉన్నాడు, ఇద్దరిని తలదన్ని తెలంగాణ తీసుకొచ్చిన చంద్రశేఖరుడే మా చంద్రశేఖరుడు అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అవసరమైతే చావు నోట్లో తలబెట్టి యమునితోని సైతం కొట్లాడి తెలంగాణను సాధించినటువంటి మా నాయకుడు, అవసరమైతే భగవంతునితోనైనా సరే యుద్ధం చేసి తెలంగాణ ప్రజల రక్షణ కోసం నిలబడతారు, తప్పితే అక్రమ సంబంధాలు అక్రమ పొత్తులు మీదాలు పెట్టుకున్నటువంటి కుసంస్కృతి కుట్రలు మాకు లేవని ఈ వేదిక మీద నుంచి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. చాలా పొడుగు పొడుగున్నాం, చాలా ఎత్తు పొడుగున్నాం అని చెప్పేసి అహంకారంగా ఆకారాలు పెంచి ఆస్తులు పెంచుకొని అధికారాన్ని పెంచుకొని మారుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, ఈ సభా సాక్షిగా మీ అందరికీ చెంప చెల్లుమనేటువంటి మీ చేయగుర్తు మీ చెంప మీద కనపడుతుంది. ఈ రోజు నల్గొండ ఉమ్మడి నల్గొండ ప్రజలందరూ కూడా ఈ వేదిక మీద తెలియజేస్తా ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలకు అందరికీ ఇంత పెద్ద ఎత్తున మంచిని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కేసీఆర్ గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. వేదిక మధ్య ఉన్నటువంటి అన్ని జెండాలను కూడా కిందికి దించాలి. కేసీఆర్ గారు దయచేసి స్త్రీల గ్యాలరీకి వచ్చిన జెండ్స్ అందరూ కూడా వెనక్కి జరగాలి. స్త్రీల గ్యాలరీకి వచ్చిన